ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఇటు సీఎం జగన్, అటు చంద్రబాబు మోసం చేస్తున్నారన్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల. పొత్తు ధర్మం చంద్రబాబు పాటించరని మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. రాజోల్, రాజానగరాల్లో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థుల్ని ప్రకటించారు పవన్ కళ్యాణ్. బీజేపీతో దోస్తీ కోసం చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రజలను తాకట్టు పెట్టారని ఆరోపించారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి. ప్రత్యేక హోదా కోసం సీఎం జగన్ కృషి చేయలేదని విమర్శించారు. పోలవరం పూర్తి చేయాలంటే ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. మరోవైపు దమ్ముంటే అవినీతి ఆరోపణలు నిరూపించాలని మంత్రి సజ్జలకు సవాల్ చేశారు షర్మిల. కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు వైఎస్ షర్మిల. ప్రజలందరూ నమ్మి జగనన్న గారి చేతుల్లో బాధ్యత పెడితే, ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి బీజేపీకి బానిసగా మారారు తప్ప ప్రత్యేక హోదా ఊసే లేదు. ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేసింది లేదు, ఒక నిజమైన ఉద్యమం చేసింది లేదు, కనీసం వాళ్ళని నిలదీసింది లేదు, కనీసం వాళ్ళని అడిగింది కూడా లేదు. ఈరోజు ప్రత్యేక హోదా లేదు కదా, మనకు ప్రత్యేక ప్యాకేజీ కూడా లేకుండా పోయింది. చంద్రబాబు గారేమో ఒక రాజధాని అని అమరావతిని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులని కన్ఫ్యూజ్ చేశారు. పోనీ మూడిట్లో ఏ ఒక్కటైనా అయ్యాయా అంటే ఏ ఒక్కటి కాదు. ఇప్పుడు మనం మూడా ఒకటా రాజధాని. పొత్తు ధర్మం ప్రకారం టీడీపీ ఎంపీ సీట్లను అనౌన్స్ చేయకూడదన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. అందుకు జన సైనికులకు క్షమాపణలు చెబుతున్నా అన్నారు. లోకేష్ సీఎం పదవి గురించి మాట్లాడినా పట్టించుకోలేదని, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే మౌనంగా ఉంటున్నానన్నారు జనసేనాని. పొత్తు ధర్మమే కాదు, ఏ ధర్మము పాటించని వాడే చంద్రబాబు, తెలుసుకో తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటూ ట్వీట్ చేశారు మంత్రి అంబటి రాంబాబు. టీడీపీ ఇద్దరు ఎంపీ అభ్యర్థులను పొత్తులో ఉన్న జనసేనతో సంప్రదించకుండా ప్రకటించడంపై స్పందించారు పవన్ కళ్యాణ్. దీంతో ఎమ్మెల్యే అంబటి రాంబాబు చంద్రబాబుపై సెటెరికల్ గా ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ఇప్పటికే అధ్యక్షురాలని నియమించింది అధిష్టానం. దీంతో ప్రభుత్వంపై విమర్శల దాడి మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ.